టొమాటో కోకోనట్ కర్రీ. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. సాసేజ్, కొబ్బరి తురుము, పాలకూర, టొమాటో సాస్, టొమాటో, ఉల్లి, వెల్లుల్లి, బటర్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. సింపుల్ కదా, అలాగే అవుతుంది. నేను కర్రీ కోసం కొద్దిగా వాటర్ కావాలి, ఆ వాటర్ వేడి చేసుకుంటా. గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకుంటున్నా. అలాగే ఇంకో ప్యాన్ కూడా పెట్టేసుకుందాం, చక్కా చక్కా వంట చేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఇందులో బటర్ వేసుకుంటున్నా. ఏ వంటలోకైనా ఫస్ట్ మనము వెల్లుల్లిపాయలు చాప్ చేసి వేసుకుంటున్నాం కదా, అలాగే వెల్లుల్లి చాప్ చేసి వేద్దాం. ఆనియన్ ఫైన్ చాప్, సాసేజెస్ వేసుకుందాం. టొమాటో కూడా కొంచెం చిన్న డైసెస్ లాగా చేసుకుంటున్నా, ఆల్మోస్ట్ ఫైన్ చాప్ అన్నమాట. ఓకే, అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకుందాము. మొత్తం ఏమేమి వేసాం ఇంగ్రీడియంట్స్ అన్నీ, బటర్ వేసుకున్నాం ఫస్ట్, తర్వాత వెల్లుల్లి ఉల్లి వేసుకున్నాము, సాసేజెస్, టొమాటో, ఇంకా కొబ్బరి తురుము అన్నీ పడిపోయాయి. స్పినాచ్,
ఇది కూడా ష్రెడ్ చేసి వేసుకుందాం. కొబ్బరి కాస్త లేత కొబ్బరే చూసి వేసుకోండి. కొబ్బరి తురుము వేసాం కదా, అది బాగా లేతగా ఉన్నది వేసుకోవాలి. టొమాటో సాస్ వేస్తున్నా. అండ్ చిల్లీ ఫ్లేక్స్. తర్వాత కొద్దిగా వాటర్. అలాగ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా తేలేంత వరకు, అంటే ప్రాపర్గా కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. ఓకే, కాస్త సాల్ట్ వేస్తున్నాం. ఓకే, ఓవరాల్ డిష్ ఈజ్ రెడీ. కొంచెం కుక్ అయిన తర్వాత ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.